జ్ఞాపకాలు, అవి తలుచుకుంటే బాగుంటాయి, తలుచుకునే కొద్ది బాధ పెడతాయి. ఇదే వీడి కాలేజ్. ఇది అందరికి తెలిసిన కదే, కానీ వీడికి మాత్రం ఎప్పటికీ తెలియని కదే. అరే మావా, ఆ అమ్మాయిని నాకు సెట్ చేయరా. మావా, నీ రేంజ్ ఏంది? ఆ పిల్ల రేంజ్ ఏంది? నీ కలర్ ఎక్కడ? ఆ పిల్ల కలర్ ఎక్కడ? మనంతా హాలీవుడ్ రేంజ్. అరే నువ్వు నన్ను తిడుతున్నావా, పొగుడుతున్నావరా? రే చెప్పాగా, మనంతా హాలీవుడ్ రేంజ్. ఏం లేదురా, రేపు ఎగ్జామ్ అంటా చదివావా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? నేను నీకంటే ఒక స్టెప్ ముందలే ఉంటా, అందుకని నెక్స్ట్ ఇయర్ సప్లికి కూడా ప్రిపేర్ అయ్యా. వి సరిగ్గా పదనిస్సా. వీళ్ళ రోజులు ఎంత స్పీడ్గా గడిచిపోయాయంటే తెలియకుండానే సీనియర్స్ అయిపోయారు. సారీ చెప్తే కన్విన్స్ అవుతాడా? అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాను. సారీ. సారీ రాఘవన్. సారీ సీనియర్. సారీ సార్. ఇప్పుడు నువ్వు సారీ చెప్పడానికి నిన్న నిన్ను ఏమనకపోవటానికి రీజన్? నాకు తెలుసు. ఏ మొబీనా, ఇట్రా వచ్చి మా వాడికి ప్రపోజ్ చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు, చేయి. లెట్స్ బి ఫ్రెండ్స్. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే. అయ్యో పాపం, కలువలాంటి కలులలోన కలలవానే దూకుతుంటే ఏది గానం ఏది నాట్యం తేలదాయే. అయ్యో పాపం, చిలిపిగా ఊహలన్నీ చుట్టుముట్టుకున్న వేళ మనసుకే లొంగిపోవడమే ఇష్టం. వరదల ఆశలన్నీ కట్ట తెంచుకున్న వేళ వయసునే పట్టుకోవడమే కష్టం. అర్థం కాని సరికొత్త చదువుని రాత్రి పగలు చదివేయడం, అర్థం ముందు ఇన్నాళ్ళు ఎరుగని అందం మెరుగుదిద్దేయడం. కాలం కదలదే, మైకం తొలగదే, మొహం విడువదే, ప్రేమే ఉంటే దూరం జరగదే, భారం తరగదే, తీరం దొరకదే. ఈ సంవత్సరం ఫోర్త్ ఇయర్కి వచ్చావు, ఎలాగైన జాబ్ తెచ్చుకోవాలి. గాలి తిరగడం అంట తిరగటం ఆపేసి కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టు.
వీళ్ళింట్లోనేమో జాబ్ చేయాలని, వీడికేమో ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలని, ఏం చేయాలో తెలియని ఒక క్వశ్చన్ మార్క్లా లైఫ్ గడిచిపోతుంది. ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, ఎంత త్వరగా అర్థం చేసుకుంటారో అంతే త్వరగా అపార్థం చేసుకుంటారు. వీడి ప్యాషన్ విషయంలోనే వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయలేకపోతున్నాడు, ఇంకా ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తాడు. ఉన్నంతసేపు ఏమీ అనిపించవులే, కానీ ఈ ఫ్యామిలీ, జాబ్, కెరీర్, లవ్ ఇవన్నీ మొహేలైనంత బరువునిస్తాయి. రాఘవన్కి జాబ్ వస్తే ఇంట్లో ఎలా అన్నా కన్విన్స్ చేయొచ్చు. నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. కానీ నేను చేయాలనుకోవట్లేదు. ఇరా, తాగొచ్చావా ఏంటి? లేదు, నేను సీరియస్గానే చెప్తున్నా. ఇన్ని రోజులు ఇంత కష్టపడి చదివింది ఎందుకు ఇంకా? అయినా నేను కాలేజ్కి వచ్చింది లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. ఈ ఫ్రెండ్షిప్స్, సాక్రిఫైస్, లవ్, బ్రేకప్ ఇవన్నీ ఫేస్ చేయగల క్యాపబిలిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి. నేను అందరిలా బతకాలనుకోవట్లేదు. నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనుకుంటున్నాను. చదివామా, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఎప్పుడు ఇదే టెంప్లెటా? ఇది కాదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో అచీవ్ చేయాలి. అందరూ ప్యాషన్లో ఉంటే సక్సెస్ రాదంటారు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అప్పటికీ కాకపోతే ఇంకో పదేళ్ళు, ఏదో ఒక రోజు రావాల్సిందేగా. ఒకటి గుర్తుపెట్టుకోరా, సక్సెస్ అయిన వాళ్ళ వెనకాలే ఉంటారు ఎవరన్నా, సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళ వెనకాల కాదు. ఇప్పుడు నా వెనకాల నించోలేవా? నేను ఉంచుంటానురా, కానీ నా ఫ్యామిలీ, ఈ సొసైటీ నించోవాలి కదా అలాగా. ఇదే నీకు నాకు తేడా, నువ్వు లోపల నించుకొని బయటకు ఒకలా ఉంటావు. ఇంతేనా మన రిలేషన్షిప్ లో నువ్వు? ఈ మాట ఇప్పటి వరకు నీకు చెప్పలేదు, ఎందుకంటే ప్రేమలో ఎలా పడతామో ఎవరికి తెలియదు, కానీ ఎలా విడిపోతామో మాత్రం తెలుస్తుంది. నీకు బాగా అర్థమై ఉంటుంది. హ్యావ్ అ గ్రేట్ లైఫ్, ఆల్ ది బెస్ట్. లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ తోడుంటారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లైఫ్ను మనం ఒంటరిగా ఫేస్ చేయాలి. ఏంట్రా అక్కడే వస్తున్నావు, మనలంతా ఏరి? వాళ్ళందరూ బయటికి వెళ్ళారా? వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయంట. ఒక సెకండ్ రా. సరే సరే. ఎవర్రా? ప్రత్యూషారా. నెక్స్ట్ మంత్ తన ఎంగేజ్మెంట్ అంట, రమ్మని పిలిచింది. హా నానా. ఏరా, జాబ్ రిజెక్ట్ చేసా ఉంటా నానా? అది అవును నానా. ఇన్స్ట్రక్షన్ చేసేటైతే ఇంకా మేమేం దగ్గరా? నేను అచ్చింగ్ చేసుకో నానా. నేను చెప్పేది ఒకసారి మాట మాకు మాత. ఇంకా ఏమైందా? ఏం లేదు లేరా. ఏమైందా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేరా? ప్రతి కాలేజ్ చదువు మాత్రమే కాదు, మనకి మనం ఏంటో నేర్పుతుంది. వచ్చేటప్పుడు ఉండే ఆనందం, వెళ్ళిపోయేటప్పుడు ఉండే బాధ, వీటికన్నా లైఫ్లో మనం ఏం చేయగలం, ఏం అవ్వగలం అనేది తెలిసేలా చేస్తుంది.